కరివేపాకు పచ్చడికి కావలసిన పదార్థాలు. కరివేపాకుని శుభ్రంగా కడిగి ఒక కప్పుడు పెట్టుకోవాలి. ఎండుమిరపకాయలు ఒక 20 ఎండుమిరపకాయలు, చింతపండు కొంచెం ఇలా నానబెట్టి పెట్టుకోవాలి, మినప్పప్పు పెద్ద స్పూనుడు, జీలకర్ర 1/2 టీ స్పూను, మినప్పప్పు 1 టీ స్పూను, ఆయిల్ పోపులోకి సరిపోయినంత, బెల్లం కొంచెం. స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకోవాలి. దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి అది వేడెక్కాక కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు, జీలకర్ర వేసి ఒకసారి వేయించాలి. అవి కొంచెం బ్రౌన్ కలర్లోకి రాగానే ఎండుమిర్చి వేసి అదొకసారి వేయించాలి. ఎండుమిర్చి కూడా వేగిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా వేయించుకోవాలి. ఎక్కువ వేయించుకునే అవసరం లేదు, కొద్దిగా పచ్చివాసన పోతే సరిపోతుంది. ఈ విధంగా 2 నిమిషాలు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. దీన్ని చల్లారనివ్వాలి. ఇందాక మనం తీసుకున్న మిక్సీ జార్లో తీసుకున్నాం కదా పోపు, దాంట్లో కావాల్సిన సాల్ట్, కొంచెం పసుపు వేసి పచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. పూర్తిగా మెత్తగా కాకుండా కొంచెం గరుగ్గా గ్రైండ్ చేసుకుని ఇప్పుడు అందులోనే మనం వేయించి పెట్టుకున్న కరివేపాకు చల్లారిన తర్వాత అది కూడా వేసి కరివేపాకు అంతా వేసిన తర్వాత కొంచెం ఇందాక మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా చింతపండు, ఆ చింతపండు రసాన్ని కూడా వేయాలి. ఇప్పుడు బెల్లం, ఈ బెల్లం కూడా వేసి ఇప్పుడు మనం దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే కరివేపాకు పచ్చడి రెడీ. ఇది పిల్ల పిల్లగా తీయ తీయగా కారం కారంగా అన్నంలోకి చాలా బాగుంటుంది, ఇడ్లీలోకి దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు పచ్చడి రెడీ. దీనికి మళ్ళీ పోపు పెట్టుకునే అవసరం లేదు.